హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పటాస్ వ్లాగ్స్ హై లవ్ వైజాగ్ వైజాగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ ఇష్టం కదా మీకు కూడా ఇష్టమా కదా వైజాగ్ వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తామా లేదా కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నదైతే తెన్నేటి బీచ్ దగ్గర కొండకి ఇలా డిజైన్స్ చేశారండి ఇది చాలా బాగుంది ఈవినింగ్ టైంలో వెళ్ళి చూస్తే ఇంకా అనమాట ఇప్పుడు నేను మార్నింగ్ టెన్కి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఆ టైంలో వెళ్ళాను అనమాట సో బయటకు వస్తే అసలు అక్కడ రోడ్డు మీద నిలబడినా సరే ఎంత గాలి వస్తుందండి ఆ బీచ్ దగ్గర నుంచి అసలు నిలబడితే ఎగిరిపోతామేమో అన్నట్టుగా వస్తుంది ఈవినింగ్ వెళ్తే ఇంకా బాగుంటుందేమో అందుకోసమని ఇంక బయట నుంచోకుండా జర్నీలో ఉండగానే వీడియో అయితే తీస్తున్నాను మీతో షేర్ చేసుకోవడం కోసం బీచ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుందా కదా నాకైతే మాత్రం చాలా ఇష్టమండి చాలా అంటే ఇంకా చాలా అనమాట చాలా ఎంజాయ్ చేస్తాను కానీ ఎండతో వెళ్ళడం వల్ల బీచ్ దగ్గర ఎక్కువసేపు ఉండలేకపోయాము ఇక్కడ ఈ టెంపుల్ అయితే చూడండి మనకి రుషికొండ బీచ్ నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళే మధ్యలో చాలా టెంపుల్స్ కనిపిస్తాయి ఇప్పుడైతే కొత్త కొత్త టెంపుల్స్ కూడా వస్తున్నాయి ఇస్కాన్ టెంపుల్ చూసారు కదా శ్రీకృష్ణుడి టెంపుల్ ఫుల్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఆల్రెడీ మా ఛానల్లో షేర్ చేయడం జరిగింది సో ఎవరైనా ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూసేయండి ఆ టెంపుల్ అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట చాలా బాగుంది ఫుల్ వీడియో ఒకసారి చూడండి తర్వాత మళ్ళీ మేము ఆర్కే బీచ్కి స్టార్ట్ అయ్యామన్నమాట బీచ్ వ్యూ అయితే ఎంత బాగుంది చూడండి ఇది మార్నింగ్ ఎండతో అయినా ఇలా ఉంది ఇంకా ఈవినింగ్ అయితే బీచ్ వెళ్తే చాలా బాగుంటుంది కదా ఇక్కడ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది ఇది రోప్వేకి ఆపోజిట్లో అనమాట ఇదిగోండి కైలాసగిరి వెళ్ళడానికి రోప్వే మీరు ఎప్పుడైనా ఎక్కారా నేనైతే ఒకే ఒక్కసారి ఎక్కానండి వే ఇంకెప్పుడు ఎక్కలేదు తర్వాత మళ్ళీ ఆర్కే బీచ్కి స్టార్ట్ అయిపోయాము ఆర్కే బీచ్కి వెళ్ళే రూట్లో మళ్ళీ టెంపుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ టెంపుల్స్ అయితే తర్వాత ఆ రోడ్డుకి అటువైపు ఇటువైపు విగ్రహాలు అయితే చాలా బాగా పెట్టారండి పార్క్ కట్టి ఎలిఫెంట్స్ డైనోసార్స్ ప్లస్ ఆర్కే బీచ్ కి వెళ్ళే కొల్ది ఇంకా అంటే ఆర్కే బీచ్కి దగ్గరలోకి వెళ్ళేసుకొల్ది ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి అవి కూడా చూద్దరు కానీ ఇప్పుడైతే ఇక్కడ గాంధీ తాత ఉన్నారండి నేను వెళ్ళాను అంటే మనీ ఏమైనా ఇద్దామని చెప్పి వెళ్ళాను అనమాట నాకు తెలీదు మాట్లాడరని మాట్లాడితే ఆ పెయింట్ నోట్లోకి వెళ్ళిపోతుందని అందుకోసమే ఆయన డీటెయిల్స్ అడుగుతున్నాను కానీ ఆయన ఏం మాట్లాడలేదు ఇక్కడ జలకన్యలు అయితే భలే ఉన్నారు కదండి సాగర్ కన్యలు సాగర కన్యలే కదా అంటారు ఏమో నేను కన్యలా సాగర కన్యలా నాకు తెలియదు కామెంట్ చేయండి తర్వాత మళ్ళీ విగ్రహాలు వచ్చేసాయి దేశ నాయకులు ఉంటారు కదా వాళ్ళందరి విగ్రహాలు చాలా బాగా పెట్టారు మొత్తం అంతా షేర్ చేయలేకపోతున్నాను మీతో ఎందుకంటే వీడియో లెంతీగా ఉంటే మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు కదా అందుకోసమని కొంచమే అలా జర్నీలో వెళ్తూ వీడియో తీసాను అనమాట ఎందుకంటే బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇంకొకటి ఏంటి మీతో షేర్ చేసుకోవాలి అంటే ఒక మంచి విషయం అనమాట నేను హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటి అంటే ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది మీ వీడియోస్ చూస్తున్నాము నువ్వు యూట్యూబ్ వీడియోస్ చేస్తావు కదా నీ వీడియోస్ బాగున్నాయి మేము చూస్తున్నాము ప్రతి వీడియో లైక్ చేస్తున్నాము అని అందరూ చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యానా లేదా అని పక్కన పెడితే అందరూ నన్ను పలకరించి వీడియోస్ కోసం మాట్లాడుతున్నారు ఇంకా మంచిగా చెయ్యు ఇంకా బాగా చేస్తే సక్సెస్ అనేది అవుతావు బాగుంది ఇంకా బాగా ట్రై చేయు అలా సజెషన్స్ ఇస్తున్నారు ప్లస్ ప్రతి వీడియో చూస్తున్నాము లైక్ చేస్తున్నాము ఆ వీడియో అలా ఉంది కదా అక్కడికి వెళ్ళావు కదా ఇక్కడికి వెళ్ళావు కదా అని ప్రతి వీడియో కోసము వాళ్ళు అలా అడుగుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అంటే ఒక వీడియో తీయడం కోసం చాలా కష్టపడతాము కదా సో ఆ కష్టమంతా ఇప్పుడు తెలియదు అనమాట ఎవరైనా నేనైతే మెయిన్ యూట్యూబ్ వీడియో స్టార్ట్ అయితే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి మనం బయటికి వెళ్ళినప్పుడు పలానా అని మనల్ని ఒకరైనా ఐడెంటిఫై చేస్తే హ్యాపీ అంత అంతే అనమాట అందుకోసమని నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను మెయిన్ అయితే దానికోసమే ఎందుకంటే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని ఇప్పుడు పిల్లలతో అయితే ఇంకా బయటికి వెళ్ళి వర్క్ చేసే అంత టైం ఉండదు ఏమీ ఉండదు సో ఇంట్లోనే ఉండి పిల్లలు చూసుకుంటూ ఖాళీ టైంలో ఇలా వీడియోస్ షేర్ చేసుకుంటూ మనకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది ప్లస్ ఒక కాలక్షేపం ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేశాను బట్ మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అనుకోము ఇంతలా ఇన్వాల్వ్ అవుతామని కానీ ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ కోసం చాలా కష్టపడతాం కదండి అలానే ఇంకా ఎక్కడికి వెళ్ళినా కెమెరా పట్టుకొని అలా వీడియోస్ తీసుకుంటూ ఫోన్లో వాటిని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి చాలా వర్క్ ఉంటుంది ఇందులో కూడా కానీ అదంతా ఎప్పుడు అంటే ఎవరైనా మన వీడియో కోసం బాగుంది అని చెప్పి మాట్లాడినప్పుడు కానీ కామెంట్ పెట్టినప్పుడు కానీ మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అదంతా మర్చిపోతాము సో ఇక్కడైతే నేను బీచ్కి వచ్చిన తర్వాత అసలు బీచ్ దగ్గరికి వెళ్లకుండా అసలు అయితే వెళ్ళలేం కదా నేనైతే అస్సలు వెళ్ళలేను అందులో తడవకపోయినా కాళ్ళు అయినా తడుపుకోవాలి నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట వెళ్ళాము చూసాము అన్నట్టు వచ్చేస్తే సో కొద్దిసేపు వెళ్ళి బీచ్తో అలా ఆడుకుంటున్నాను అనమాట ఎండ్ ఎంత ఎక్కువ ఉన్నా సరే ఇంక బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి ఎండ్ అనిపించదు కదా సో అందుకోసమే వెళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఆడుకున్నాను సో మీకు కూడా బీచ్ అంటే ఇష్టం కదా వైజాగ్ అంటే ఇష్టం కదా కామెంట్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేయండి